हेलो वेलकम टू लक्षिता आस्तिक व्लॉग्स नेनु मी लक्षिता आस्तिक व्लॉग्स ई रोजुलल्लो एक्कुव वैरल अये हेल्थ इश्यूस एवैना उन्नायंटे फीवर इंका जलुबु दग्गु अयिते इवि तग्गिंचडानिकि मनं इंट्लो एन्नो चिट्कालु उंटायि मन वंटिंटि चिट्कालु अंदुलो ओक चिट्का नेनु मीकु इप्पुडु चूपिस्तुन्नानु तयारु चेसि अदि एंटि अंटे कषायं चेस्तुन्नानु दग्गु तग्गडानिकि इप्पुडु ई चलिकालंलो चाला मंदिकि दग्गु अस्सलु तग्गट्लेदु दग्गु स्टार्ट अयिंदंटे ओक 15 रोजुलु नुंचि नेल वरकु पडुतुंदि तग्गालंटे अयिते दग्गु पोडि दग्गु लागा वच्चि चाला दग्गु स्टार्ट अवुतुंदि कदा अदि आ दग्गु तग्गडानिकि मनं इंट्लो एला कषायं तयारु चेसुकोवालि अनेदि नेनु इप्पुडु ई वीडियोलो चूपिस्तुन्नानु तेलिसिन वाळ्ळकि चूस्ते पर्लेदु तेलियनि वाळ्ळु चूसि चेस्तारु अनि ऐडियातो नेनु इदि इप्पुडु मीकु वीडियो चेसि चूपिस्तुन्नानु इंग्रेडिएंट्स वच्ची मनम चूपिस्तुन्नाम कदा जिंजर अल्लम चिन्न पीस तीसुकोवाली इंका बिर्यानी आकुलु रेंडु तीसुकोवाली नालुगु लवंगालु तीसुकोवाली अयिते इदि एला वाडाली अनेदि कूडा नेनु चेप्तानु ई वीडियोलो फस्ट मनम मीडियम ग्लास आफ् वाटर तीसुकोवाली बॉयल चेयाली आ वाटर बॉयल अय्येटप्पुडु मनम जिंजर దంచుకోవాలి కచ్చపచ్చ దంచుకొని చిన్న పీసే మీడియం గ్లాస్ కాబట్టి చిన్న పీస్ అల్లం దంచాలి చూడండి ఇలా మామూలుగా దంచి ఏవైతే మసల్స్ ఉన్నాయో వాటర్ లో ఈ జింజర్ వేయాలి తర్వాత అందులోనే లవంగాలు 4 బిర్యానీ ఆకు 2 ఇవి వేసి బాగా బాయిల్ చేయాలి మీడియం గ్లాస్ వాటర్ ఏవైతే ఉన్నాయో అది టీ గ్లాస్ అన్ని కావాలి మస్లీ మస్లీ అప్పుడే కషాయం తయారవుతుంది చూడండి మెల్లిగా మసులుతున్నాయి ఈ కషాయం ఏదైతే ఉందో చిన్న పిల్లలు గాని పెద్దవాళ్ళు గాని డైలీ 3 టైమ్స్ 1 స్పూన్ మాత్రం తాగొచ్చు 1 స్పూన్ ఇది 2 డేస్ వరకు ఉంటుంది వాటర్ అయితే మామూలుగా మనము 2 డేస్ వరకు పెట్టొచ్చు కొంచెం వేడి చేసుకొని గోరువెచ్చగా ఒక స్పూన్ దీంట్లో ఒక హాఫ్ స్పూన్ హనీ కలుపుకొని తాగాలి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఏదైతే ఈ కషాయం ఉందో అది పిల్లలకు కూడా దగ్గు తగ్గట్లేదు కదా పిల్లలకి కూడా తాగించండి మెయిన్ పిల్లల కోసమే ఈ టిప్ నేను చెప్తున్నాను ఎన్ని సిరప్లు వేసినా తగ్గట్లేదు అంత వైరల్ గా మారిపోయింది దగ్గు పొడి దగ్గు ఈ చలికాలంలో చూడండి ఇలా బాగా మసలాలి కషాయం మసిలి మసిలి కొంచెం అయితది చూస్తున్నారా కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇప్పుడు ఈ కషాయం ఏదైతే ఉందో స్టవ్ ఆఫ్ చేసుకొని టీ జెల్లడి ఉంటది కదా దాంతోటి మనము వాటర్ తీసుకోవాలి ఓన్లీ వాటరే రావాలి చూడండి ఒక కప్పు వాటర్ వచ్చేని కషాయము మీడియం గ్లాస్ వాటర్ మరగబెడితే టీ కప్ అన్ని వచ్చింది కషాయము ఈ కషాయము చూపిస్తున్నాను చూడండి గోరువెచ్చగానే తాగాలి స్పూన్ మాత్రమే చాలా ఘాటుగా ఉంటది కషాయము హనీ చూడండి హనీ నేను ఎంత తీసుకుంటున్నానో అంతే తీసుకోండి ఒక్కరు మాత్రమే
తాగేంత నేను చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి ఎంత కషాయం తీసుకోవాలి అనేది ఒక్కరికి మాత్రమే ఇది ఒక స్పూన్ కషాయంలో ఒక స్పూన్ హనీ చిన్న స్పూన్ ఇది పెద్ద స్పూన్ కాదు హనీ ఎక్కువ వేయొద్దు ఏంటంటే పిల్లలకి గాటు ఉంటది కదా కషాయం గాటు తగలకుండా కొంచెం స్వీట్ తగలాలని చెప్పి హనీ కలపాలి హనీ కూడా మంచిదే హెల్త్ కి ఇంకా వాటర్ ని పొద్దున మధ్యాహ్నం సాయంత్రం తాగించాలి పిల్లలు గాని పెద్దలు గాని తర్వాత ఇంకో చిట్కా కూడా చెప్తున్నాను దగ్గు తగ్గాలంటే వాము ఒక చిట్కాడు నోట్లో వేసుకోవాలి చప్పరిస్తూ ఉండాలి ఆ వాము చప్పరిస్తూ ఉంటాం కదా ఏదైతే వాటర్ వస్తుందో ఆ వాటర్ మింగుతూ ఉండాలి వాము మాత్రం నమలొద్దు చాలా కారం ఉంటది ఇది ఒక చిట్కా అన్నమాట దగ్గు తగ్గడానికి ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్ లక్షిత ఆస్తిక్ వ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్